हेलो फ्रेंड्स ईवनिंग टाइम लो अप्पटिकप्पुडु 10 నిమిషాల చేసుకోవొచ్చండి చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్ గా మొక్కజొన్న వడ్లు చాలా తక్కువ ఇంగ్రీడియన్స్ తో నేను మీకు చూపించబోతున్నాను బైండింగ్ కి ఎప్పుడైనా మనం శనగపిండి వాడుతూ ఉంటాం వడ్లకి బట్ ఈ వడకి శనగపిండి యూస్ చేయకుండా నేను మీకు చూపించబోతున్నా ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ చూద్దాం ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాను ఇది కోర్స్ గా బ్లెండ్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని ఇలా కోర్స్ గా బ్లెండ్ చేసుకున్న పేస్ట్ ఒక బౌల్ లో వేసుకుందాం ఇలా బౌల్ లో వేసుకున్నాం కదా ఒక అరబద్ద కట్ చేసుకున్న ఉల్లిపాయ కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నవి 3 2 స్పూన్స్ స్వీట్ కార్న్ 1 టీస్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ టేస్ట్ కి సరిపడా salt వేసుకోవాలి కొత్తిమీర చిటికెడు పసుపు కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తుందండి 2 స్పూన్స్ బియ్యం పిండి నేను ఇక్కడ శనగపిండి అయితే యూస్ చేయడం లేదు వాటర్ ఏమీ అవసరం లేదండి స్వీట్ కార్న్ లో ఉన్న మాయిశ్చర్ సరిపోతుంది అంత ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బాండిల్ తీసుకొని ఆయిల్ హీట్ అవనిచ్చుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని గట్టిగా ప్రెస్ చేయిద్దండి వడల్ షేప్ లో నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ వడల్ షేప్ లో చేసుకొని ఆయిల్ లో డీప్ ఫ్రై చేయటమే మీడియం ఫ్లేమ్ లో కుక్ చేయండి హై ఫ్లేమ్ లో కుక్ చేస్తే తొందరగా కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవటమే లో ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే ఎక్కువ ఆయిల్ పీల్ చేసుకుంటాయి చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ స్ట్రైన్ చేసుకుంటూ బయటికి తీసేసుకొని వేరొక ప్లేట్ లో వేసుకుందాం మిగిలిన పిండి ఇలా వడ్లలో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వడ్లలో తీసేసుకోండి చూడండి మొక్కజొన్న వడ్లలు రెడీ అయిపోయిని క్లోజ్ అప్ లో చూపిస్తాను చూడండి బయట క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్ గా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ మొక్కజొన్న వడ్లు మా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ సజెషన్స్ కామెంట్ రూపంలో తెలపగలరు అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ థాంక్యూ